మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఏఐటీసీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. అనంతరం భగత్ సింగ్, కామ్రేడ్ గుండా మల్లేశ్ విగ్రహాలకు ఏఐటీసీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు సీతారామయ్య మాట్లాడుతూ, గోలేటి నుంచి ప్రారంభించబడ్డ ఈ పాదయాత్ర అన్ని ప్రాంతాల బొగ్గుగనులను సందర్శిస్తూ అక్కడున్న కార్మికుల సమస్యలపై స్థలం కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పరిరక్షణ కొరకు, సింగరేణి కార్మికుల హక్కుల రక్షణ కొరకు ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇవాళ 27వ తారీఖు నాడు గోలేటి నుండి ప్రారంభించినటువంటి మా పౌరబాట యాత్ర అన్ని ఏరియాల నుంచి కార్మికులని అన్ని బావులు డిపార్ట్మెంట్ లో కలుసుకుంటూ 9వ తారీఖు నాడు కొత్తగూడెం చేరుకొని కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి చేసి ఈ యొక్క సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా సింగరేణిలో ఆర్థిక దోపిడీ నరికట్టాలి, రాజకీయ జోక్యాన్ని అరికట్టాలి. అదేవిధంగా సింగరేణి హక్కులైనటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు ఎట్ట చెల్లిస్తుందో సింగరేణి మేనేజ్మెంటు, అట్ట సింగరేణి కార్మికులకు కూడా ఇవ్వాలని, కార్మికుల సొంత ఇంటి కొరకు 2 గుంటల భూమి ఇవ్వాలి, 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇవ్వాలనే డిమాండ్ పైన సింగరేణిలో ఉన్న ఖాళీలన్నీ కూడా అంతర్గత కార్మికులతోటే నింపాలనే డిమాండ్ పైన, కార్మికుల మీద పనిభారం తగ్గించాలనే డిమాండ్ పైన, మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్లు ఆపరేటర్ అనిపిడితే సూటబుల్ జాబ్ ఇవ్వాలనే డిమాండ్ పైన 12 డిమాండ్ల పైన ఈ పోరుబాటు జరుగుతుంది. ఈ పోరుబాటును జయప్రదం చేయాల్సిందిగా కార్మికులందరికీ ఐటీసీ నేనుగా విజ్ఞప్తి చేస్తాను.